హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో 50,000 రూపీస్ బడ్జెట్ లో ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మనకి ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఫ్లాగ్షిప్ మొబైల్స్ అండర్ 50,000 రూపీస్ అని కూడా చెప్పొచ్చు. సో టాప్ 4 లో వచ్చేటప్పటికి మనకి, 4th ప్లేస్ లో వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ గెలాక్సీ S20 FE అనమాట. సో ఇది మనకి ఫ్యాన్ ఎడిషన్ అని మనకి రీసెంట్ గా అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది అనమాట. ప్రీవియస్ మొబైల్ వచ్చేటప్పటికి మనకి అది ఎక్సినస్ ప్రాసెసర్ తో మనకి రిలీజ్ చేశారు. అది మనకి 4G మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి వచ్చేటప్పుడు ఏంటంటే మనకి 5G సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీని స్పెక్స్ చూసుకుంటే కనుక మనకి స్నాప్డ్రాగన్ 865 ఈ ప్రాసెసర్ తో వస్తుంది. అట్లాగే మనకి 6.5 ఇంచ్ సూపర్ అమ్లెడ్ డిస్ప్లే తో వస్తుంది. అట్లాగే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. దీని కెమెరా చూసుకుంటే కనుక మనకి 12 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే మనకి ఇది 4500mAh బ్యాటరీ తో వస్తుంది. అట్లాగే మనకి ఇది IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. అలాగే మనకి ఇది వైర్డ్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫ్లాగ్షిప్ లెవెల్ స్పెక్స్ అన్ని కూడా మనకి అండర్ 50,000 రూపీస్ బడ్జెట్ లో వచ్చే స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్ గా మీరు సామ్సంగ్ గెలాక్సీ FE అయితే మాత్రం ఒక లుక్ అయితే వేయచ్చు. దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక మనకి 8+128GB స్టోరేజ్ తో వస్తుంది. ప్రెసెంట్ ప్రైసింగ్ వచ్చేటప్పటికి 47,999 రూపాయలు అయితే ఉంది. సో మీకు ఆఫర్స్ పెట్టినప్పుడు అట్లాగే మీకు కార్డ్స్ మీద డిస్కౌంట్స్ చూసుకుంటే కనుక మీకు 45,000 రూపీస్కి వస్తే కనుక ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండర్ 50,000 రూపీస్ అని చెప్పొచ్చు. అన్ని కూడా మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ స్పెక్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా టాప్ 3 లో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి వివో X60 ప్రో అనమాట. దీంట్లో చూసుకుంటే కనుక మనకి 6.56 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తుంది. ఇది కూడా మనకి 120Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. అట్లాగే మనకి ఇది 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 13 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ కెమెరా తో వస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి ఇది 32 మెగాపిక్సెల్ కెమెరా తో వస్తుంది. ఈ కెమెరా సెటప్ అనేది మనకి జీస్ ఆప్టిక్స్ తో అయితే వస్తుంది అనమాట. సో ది బెస్ట్ కెమెరా ఫోన్ అండర్ 50,000 రూపీస్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఈ మొబైల్లో చాలా ఎక్సలెంట్ గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కనుక మనకి స్నాప్డ్రాగన్ 870 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీంట్లో కూడా మనకి 4200mAh బ్యాటరీ వస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక మనకి ఇది 12GB RAM ప్లస్ 256GB స్టోరేజ్ తో అయితే వస్తుంది. సో దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక మనకి 49,999 రూపీస్ అయితే ఉంటుంది. 50,000 రూపీస్ బడ్జెట్ లో మనకి బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు. అట్లాగే మనకి ఇది 8GB ప్లస్ 256GB స్టోరేజ్ అయితే వస్తుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు దీంట్లో. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ 2nd ప్లేస్ లో ఉన్న మొబైల్ వచ్చేటప్పటికి మనకి 1+8 ప్రో అనమాట. సో మీరు అనుకోవచ్చు 1+9 కూడా ఉంది కదా మనకి, బట్ 1+9 కన్నా మనకి 1+8 ప్రో లో మంచి స్పెక్స్ అయితే ఉన్నాయి. 1+9 అనేది మనకి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైంది అని కూడా చెప్పొచ్చు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన స్పెక్స్ కి 1+9 అనేది కొంచెం ప్రైసింగ్ ఎక్కువైంది అని చెప్పొచ్చు. చాలా ఫ్యూచర్స్ అయితే మనకి స్కిప్ చేయడం జరిగింది. అందుకనే నేను 1+9 అయితే స్కిప్ చేశాను అనమాట. 1+8 ప్రో గురించి మాట్లాడుకుంటే కనుక మనకి దీంట్లో వచ్చేటప్పుడు 6.78 ఇంచెస్ క్వాడ్ HD అమోలెడ్ డిస్ప్లే తో వస్తుంది. క్వాడ్ HD మనకి 2K డిస్ప్లే అనమాట. ఇది కూడా మనకి 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అట్లాగే దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే కనుక మనకి 48 మెగాపిక్సెల్ ప్లస్ 48 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అట్లాగే మనకి దీంట్లో 4510mAh బ్యాటరీ వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వైర్డ్ ప్లస్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. అట్లాగే మనకి ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ ఇంక దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక మనకి 8GB ప్లస్ 128GB స్టోరేజ్ మనకి 48,999 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. 49,000 రూపీస్ బడ్జెట్ లో మనకి మంచి స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇది 2K డిస్ప్లే తో వస్తుంది. అట్లాగే మనకి ఇది IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అట్లాగే మనకి ఇది వైర్డ్ ప్లస్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా 1st ప్లేస్ లో వచ్చిన మొబైల్ వచ్చేటప్పటికి మనకి ASUS ROG 5 అనమాట. సో ఇది మనకి 50,000 రూపీస్ బడ్జెట్ లో ది బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇది Snapdragon 888 ప్రాసెసర్ తో వస్తుంది. అట్లాగే దీంట్లో డిస్ప్లే చూసుకుంటే కనుక మనకి 6.78 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తుంది. అట్లాగే మనకి రిఫ్రెష్ రేట్ అనేది మనకి 144 రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా చూసుకుంటే కనుక మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ప్లస్ 13 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. అట్లాగే మనకి ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి 24 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. అట్లాగే మనకి మెయిన్ సెన్సర్ ఏదైతే ఉందో అది మనకి సోనీ సెన్సర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. అట్లాగే మనకి ఇది 6000mAh బ్యాటరీ వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అట్లాగే మనకి దీంట్లో 8 ట్రిగ్గర్స్ అని, RGB లైట్స్ అని, అట్లాగే మనకి కూలింగ్ సిస్టమ్ అని చాలా ఫీచర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. గేమింగ్ ఫోన్ కాబట్టి మనకి చాలా అడిషనల్ ఫీచర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి చూస్తుంటే కనుక డెఫినెట్ గా మీరు ROG ఫోన్ అయితే ఒక లుక్ వేయచ్చు. ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండర్ 50,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఐఫోన్స్ కూడా ఉన్నాయి కదా, మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఐఫోన్స్ ప్రెసెంట్ వచ్చేటప్పటికి 12 అయితే మనకి బెస్ట్ అని చెప్పొచ్చు iPhone 11 కన్నా. సో అది కూడా మనకి 50,000 అబోవ్ అయితే ఉంది. సో 50,000 అబోవ్ పెట్టి మనం iPhone 11 కొనే గంట కూడా కొంచెం మనీ యాడ్ చేసుకుని మనం iPhone 12 వెళ్ళడం అయితే బెటర్ అని చెప్పి నేనైతే ఐఫోన్ అయితే స్కిప్ చేయడం జరిగింది. 4th ప్లేస్ లో వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ గెలాక్సీ FE 5G అనమాట. 3rd ప్లేస్ వచ్చేటప్పటికి వివో X60 ప్రో అండ్ 2nd ప్లేస్ వచ్చేటప్పటికి వన్
ప్లస్ 8 ప్రో అండ్ ఫ్రెండ్స్ ఇంకా వన్ ప్లస్ 9 కూడా మంచి స్మార్ట్ ఫోన్ బాగోదని నేను చెప్పడానికి ఏం లేదు బట్ ఏంటంటే మనకి వన్ ప్లస్ 8 ప్రో బెటర్ అని చెప్పేసి నేను పిక్ చేసుకోవడం జరిగింది అనమాట బట్ ఎనీవే మనకి వన్ ప్లస్ 9 కూడా మనకి స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వస్తుంది సో అది కూడా మంచి స్మార్ట్ ఫోన్ అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి మనకి ROG 5 ఫోన్ అయితే మనకి బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఫ్రెండ్స్ ఇది 50,000 రూపీస్ బడ్జెట్ లో ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ యాజ్ ఆఫ్ నౌ అనమాట ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో అడగండి డెఫినెట్ గా నేను రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను అట్లాగే మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గ్రేట్ డే